హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న ఇంటింటి గృహలక్ష్మి ఈ సీరియల్ మంచి ట్విస్ట్లతో రోజు రోజుకు ఎంతో ఉత్కంఠంగా సాగుతూ ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ను సంపాదించుకుంది లాస్య మైకంలో ఇంట్లో నుంచి నందు లాస్యతో పాటు వెళ్ళిపోతాడు ఇక అలా వెళ్ళిపోయిన వారు ఎదురింట్లోనే కాపురం పెడతారు ఇక లాస్య అయితే ఒక సవితిలాగా మారి టార్చర్ చేస్తూ ఉంటుంది తులసిని భర్త ప్రేమ కోసం తప్పించే తులసి ఈ పోరాటంలో లాస్యను ఎలా ఎదుర్కొంటుంది భర్తను ఎలా తన వైపు మలుచుకుంటుంది ఇలా ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న ఈ సీరియల్ ఎపిసోడ్స్ని చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్లో అనసూయ గుడికి వెళ్తానని చెప్పి బయటకు వెళ్ళి ఎదురుంటి లాస్య ఇంటికి వెళ్ళి తులసి కాపురంలో ఎలా నిప్పులు పోయాలా అని చర్చలు జరిపి ఇంటికి తిరిగి వస్తుంది ఆమెను చూసిన తులసి ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు అత్తయ్య అని గట్టిగా నిలదీయడంతో రచ్చ మొదలవుతుంది ఇక అనసూయ కోపంగా ఎక్కడికి వెళ్తాను నా కొడుకు ఇంటికి వెళ్ళి వస్తున్నా దానికి కూడా ఆరాలు తీయాలా అని అంటుంది అలా అనసూయ అనగానే ఇక అప్పటికే సీన్లోకి ఎంట్రీ అయిన నందు వాళ్ళ నాన్న ఏంటే గుడికి వెళ్తున్నా అని చెప్పావు అని నిలదీస్తాడు గట్టిగా అలా అనగానే అనసూయ చెప్పాను హా ఇప్పుడు చెప్తున్నాను కదా నా కొడుకు ఇంటికే వెళ్ళొచ్చాను అయితే ఏంటి అని అంటుంది అప్పుడు నందు వల్ల నాన్న చూడు అనసూయ నీ కొడుకు సరదాగా వెళ్ళి ఆ ఇంట్లో ఉండడం లేదు మనతో సంబంధాలు తెంచుకొని వెళ్ళిపోయాడు ఆ విషయం నీకు గుర్తుందా ఇంట్లో వాళ్ళను వద్దనుకొని ఇల్లు దాటి వెళ్ళిపోయాడు నీ కొడుకు ఈ ఇంట్లో వాళ్ళని ఎవరిని కావాలని అనుకోవడం లేదు ఇక నీతో సహా వద్దనుకొని వెళ్ళిపోయాడు నీ కొడుకు అలాంటిది ఏ మొహం పెట్టుకొని వెళ్ళావే అక్కడికి అని అంటాడు సీరియస్గా అలా అనగానే ఇక అనసూయ నా కొడుకు ఇంటికి వెళ్ళడంలో తప్పేముంది అనేసి సమాధానమిస్తుంది ఇక నందువల్ల నాన్న అయితే మనల్ని కాదు అనుకొని వెళ్ళిన ఇంటికి వెళ్ళడం తప్పేనే చూడు నీకు ఇలాగే నీ కొడుకుని చూడాలి అనుకుంటే ఇక శాశ్వతంగా వెళ్ళిపోవచ్చు అని గట్టిగా చెప్పడంతో అనసూయ ఏం మాట్లాడుతున్నారండి నా కొడుకు దగ్గరికి వెళ్ళడానికి నాకు ఇన్ని ఆంక్షల గొడవ నా కొడుకుకి తులసికి మధ్య మాత్రమే మధ్యలో నేనేం తప్పు చేశానండి అని అంటుంది ఇలా సీరియస్గా డిస్కషన్ జరుగుతూ ఉంటుంది ఇక నందు వల్ల నాన్న ఇంకా సీరియస్గా తప్పు నువ్వు చేయలేదే నీ కొడుకు చేశాడు అందుకే మేము అందరం వెలివేశాం మేము అందరం నీ కొడుకుతో సంబంధాలు తెంచుకోవాలి అనుకుంటున్నాం ఇంటి మనిషిగా ఈ ఇంటి మనిషిగా ఈ ఇంటి రూల్స్ పాటించాల్సిన అవసరం నీకుంది అర్థమైందా అనసూయ అనేసి అంటాడు సీరియస్గా అలా అనగానే ఇక అనసూయ ఇలాంటి రూల్స్ రూల్ కర్రలు మీ దగ్గరే పెట్టుకోండి నాకు చెప్పకండి నా కొడుకుని చూడకుండా నేను ఉండలేను ఆపే హక్కు కూడా మీకు లేదు అని అనసూయ తిరిగి సమాధానం ఇవ్వడంతో ఇక తులసి జోక్యం చేసుకొని అవును మావయ్య ఆయన చేసిన తప్పుకి అత్తేని ఎందుకు శిక్షించడం అక్కడికి వెళ్ళొద్దు అని అనడం సరికాదు మావయ్య అంటూ తులసి మొదలు పెడుతుంది ఇక నందు వాళ్ళ నాన్న అదేంటి తులసి అలా అంటావు కుటుంబం అంటే అందరం కలిసికట్టుగా ఉండడం ఇప్పుడు అనసూయ టాపిక్లో మినహాయింపు అవసరమా అనేసి అంటాడు ఇక తులసి నాకు ఆయనకు గొడవ దానికి అత్తయ్యని వెళ్ళొద్దని చెప్పే హక్కు మనకి లేదు వెళ్ళాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళొచ్చు మావయ్య మీరు మాట్లాడకుండా ఉన్నంత మాత్రాన దూరమైపోయినంత మాత్రాన ఆయన మారరు ఆయన మారడానికి ఇది సరైన విధానం కాదు మావయ్య పైగా మీరందరూ ఆయనకు దూరం అవ్వడానికి నేనే కారణమని అనుకునే ప్రభావం కూడా ఉంది మీరు ఆయన్ని దూరం పెట్టద్దు అత్తయ్యని కూడా ఆపద్దు అని వేదాంతంగా చెప్తూ ఉంటుంది ఇక తులసి అలా చెప్తూ ఉంటే అనసూయ అబ్బో ఇన్నాళ్ళకు మంచి మాట చెప్పావులే ఇలాంటి మంచి మాటలు ఇప్పుడే ఫస్ట్ టైం వినడం అన్నట్టుగా కొంచెం వెటకారంగా అంటుంది అలా అనగానే ఇక తులసి చూడండి అత్తయ్య వెళ్ళడానికి అనుమతి ఇచ్చింది కదా అని ఇక్కడ సంగతులు అక్కడికి మోసిన నా వ్యక్తిగత విషయాలు చర్చించినా అస్సలు బాగోదు అర్థమైందా అని అత్తకు వార్నింగ్ ఇస్తుంది తులసి అలా ఇవ్వగానే ఇక మొత్తానికైతే అనసూయ హా అర్థమైందిలే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మనకు సీన్ కట్ చేస్తే అంకిత వాళ్ళ ఇంట్లో అత్తింటికి వెళ్ళి నానా తిప్పలు పడుతున్న అబ్బికి మరో దెబ్బ మీద దెబ్బ తగులుతుంది మొత్తానికైతే అంకితకి వాంతులు కావడంతో ఆమె నెల తప్పిన విషయాన్ని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతూ తన తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తుంది ఇక మమ్మీ నేను నెల తప్పాను అని చెప్పగానే అంకిత తల్లి షాక్ అవుతుంది సంతోషపడాల్సింది పోయి అసహనం వ్యక్తం చేస్తుంది నువ్వు ఫారెన్ వెళ్ళి స్థిరపడాలి అని కళ్ళు కన్నాం ఇప్పుడు నువ్వు పిల్ల పిచ్చు అంటూ జరిగే పనులు కావు అవి మిమ్మల్ని ఫారెన్ పంపించడం కుదరదు అని చెప్తుంది అంకిత వల్ల మమ్మీ ఇక అదేవిధంగా పక్కనే ఉన్న వాళ్ళ నాన్న కూడా పిల్లల్ని ఎప్పుడైనా కనొచ్చు కెరియర్ తిరిగి రాదు పిల్లల్ని కంటే ఫ్యూచర్కి ఇబ్బందిగా మారుతుంది అనేసి అంటాడు ఇక దీంతో అంకిత అయితే ఇంతకీ మీరు ఏం చెప్తున్నారు అని అడుగుతుంది డాక్టర్వి నీకు తెలియదా అబ్బాషన్ చేయించుకో అని అంటున్నాం అనేసి కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్తుంది అంకిత వల్ల తల్లి గాయత్రి అలా చెప్పగానే ఇంకా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ అని అడుగుతుంది అంకిత అలా అడగగానే ఇంకా గాయత్రి నేను ఆలోచించే మాట్లాడుతున్నా అడ్డంగా ఉన్నదాన్ని తీసేయి అంటున్నా అబర్షన్ చేయించుకో అని చెప్తున్నా అనేసి అంటుంది ఇక అలా చెప్పడంతో అంకిత అయితే ఆలోచనలో పడుతుంది పడి ఇంతకీ అబి ఏమంటాడో మమ్మీ అనేసి అంటుంది ఇక అలా అనగానే అంకిత వల్ల అమ్మ అయితే కొన్ని అందరికీ చెప్పి చేయాలి ఇలాంటివి చెప్పకుండా చేయాలి అభికి చెప్పకుండా అబ్బర్షన్ చేయించుకో అతను అవునన్నా కాదన్నా అతని మాటను పక్కన పెట్టు అతను కాదంటే అబార్షన్ చేయించుకోవడం మానేస్తావా ఫూలిష్గా మాట్లాడుకో నీకు ఫ్యూచర్ ముఖ్యం పిల్లలు కాదు అని సలహా ఇస్తుంది గాయత్రి ఇక అంకిత అయితే హబీకి చెప్పకుండా నేను పని చేయలేను నాకు ఏం అర్థం కావట్లేదు నాకు కాస్త టైం కావాలి మమ్మీ అనేసి అడుగుతుంది ఇక అంకిత అలా అడగగానే అంకిత వాళ్ళ మమ్మీ అయితే టైం తీసుకో కానీ రైట్ డెసిషన్ తీసుకో అనేసి చెప్తుంది మనకైతే ఇక సీన్ అయితే అక్కడ అంకిత ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి ఇక దీని తర్వాత కట్ చేస్తే సీన్ వచ్చేసరికి తులసి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది తులసికి లాస్ట్గా ఫోన్ చేస్తుంది ఇక లాస్య అయితే ఫోన్లో హలో తులసి ఏంటి మన అత్తగారు హో సారీ సారీ ఇంకా పూర్తిగా అత్తగారు కాలేదు కదా నీ అత్తగారు నీ గీతలు హద్దులు దాటుకుని నా ఇంటికి వచ్చారేంటి అని దిగులు పడుతున్నావా ఈరోజు అత్తగారు రేపు మావి గారు ఇలా ఒక్కొక్కరిగా నీ మాట కాదని నా కాళ్ళ దగ్గరికి వస్తారు అలా నువ్వు ఒంటరి కావడానికి సిద్ధంగా ఉండు అనేసి అంటుంది ఇక తులసి ఆ మాటలు విని అసలు అత్తయ్య నీ మీద అభిమానం ఎందుకు చూపిస్తుందో అత్తయ్యకే తెలియదు ఆ అభిమానం చూపించడానికే అక్కడికి వచ్చి ఉంటారు అలాగే నా ఇంట్లో నీ గురించి తెలియని వారు ఎవ్వరూ లేరు నువ్వంటే అసహనం రిపీట్ నువ్వంటే అసహ్యం నీ దగ్గరకు వస్తారు అనుకోవడం నీ పొరపాటు నీకు నేను ఇచ్చిన అవమానాలు చాలా ఎక్కువ సో అలాంటప్పుడు ఇవి తట్టుకునేటప్పుడు మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు అదే అత్తయ్య వచ్చింది అనే చిన్న ఆనందంతో ఆనందపడు చూడు లాస్య మా వాళ్ళని నీ ఇంటికి వచ్చేది మా ఆయన కోసం నీ కోసం కాదు వాళ్ళు వచ్చినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఇది నా కుటుంబం చివరికి ఒంటరిగా మిగిలేది నువ్వే అనేసి తులసి మంచి టైటిస్తుంది తనకైతే అలా ఇవ్వగానే ఇక లాస్య నువ్వు ఎన్ని వార్నింగ్లు ఇస్తే నేను అంత గెలుస్తూ పోతూ ఉంటాను అనేసి అంటుంది లాస్య అలా అనగానే ఇక తులసి నీ జీవితం రోడ్డు పాలవుతుంది లాస్య అని ఫోన్ కట్ చేస్తుంది ఇదంతా అప్పటికే అబ్జర్వ్ చేస్తున్న అయితే సీరియస్గా విని అక్కడి నుంచి నందు వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఇక అప్పటికే అక్కడ నందు లాస్య బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక నందు ప్రేమను చూసి ఏంటి ప్రేమ్ అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని అంటాడు ఇక ప్రేమ్ సీరియస్గా చూడు నాన్న మనం ఏం చేసినా క్యారెక్టర్ దిగజారకూడదు ఎంతసేపు మీ పనిలో స్వార్థమే ఉంది ఎంతసేపు నా ప్రేమ నా లసి అంటూ స్వార్థంతో ప్రవర్తిస్తున్నారు మీరు చాలా నీచంగా మారిపోయారు ఇంటిని వదిలేసి బజార్న పడ్డావు అనేసి అంటాడు ఇక మొత్తానికైతే నందుకు ప్రేమ్కు మధ్య అయితే గొడవ కంటిన్యూ జరుగుతూనే ఉంటుంది అప్పుడు ఇక నందు సీరియస్గా మేమేం రా లాస్యని వెళ్ళగొట్టింది మీ అమ్మ నేను వెళ్తా అంటే ఆపలేంది మీ అమ్మ వెళ్ళి మీ అమ్మ నడుక్కో నన్ను కాదు అనేసి అంటాడు ఇక అప్పుడు ప్రేమ అయితే చాలా సీరియస్గా ఈ లాస్య ఉంటే మీరు ఎదగరు మీరు అనుకున్నది సాధించలేరు మీ పక్కనే ఉండి మిమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంది ఈ లాస్య మా అమ్మను గెలిపించడానికి మేమంతా ఉన్నాం అనేసి చెప్తుంటాడు ఇక దీంతో లాస్య జోక్యం చేసుకొని నందు కోసం నేను ఎంతైనా కష్టపడతాను నేను ఉండగా నందును ఓడిపోనివ్వను అనేసి అంటుంది ఇక ప్రేమ్ మంచి కౌంటర్ ఇస్తూ నీతో వచ్చిన రోజే ఓడిపోయాడు నీతో బయటకి వచ్చిన రోజే మా నాన్న పతనం మొదలైంది ఏదో ఒక రోజు వరల్డ్కి తెలుస్తుంది అనేసి సీరియస్గా చెప్తాడు ఇక లాస్య చూస్తూ ఉండు నేను నందుని గెలిపిస్తాను అనేసి ఛాలెంజ్గా చేస్తుంది ఇక అప్పుడు లాస్యతో భ్రమలో ఉండకు లాస్య మా అమ్మ ఒక్కో ఎత్తు ఎదుగుతూ ఉంటుంది ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఉంటే ఒక పక్కన మీరు పతనం అవుతూ ఉంటారు ఈ రెండు ఒకేసారి జరుగుతాయి మీరు మా అమ్మకాల దగ్గరికి వచ్చి పడతారు అనేసి సీరియస్గా చెప్పేసి అక్కడి నుంచి ప్రేమ్ వెళ్ళిపోతాడు ఇక లాస్ట్ ఇదే ఛాన్స్ అనుకొని కొడుకు ఇంటికి రాగానే ఆ తులసి విషం నింపి ఇక్కడికి పంపింది నిన్ను నిలదీయడానికి ప్రేమ్ని ఆయుధంలో చేసింది హైనా నందు మనం గెలుస్తాం తులసి నోరు మూసుకోవడం ఖాయం మూసుకునేలా చేద్దాం అనేసి అంటుంది ఇక అలా అనగానే మనకైతే ఇక్కడ సీన్ కట్ అయిపోతుంది కట్ అయిపోయి అంకిత వాళ్ళ ఇంట్లో స్టార్ట్ అవుతుంది అంకిత ఆలోచిస్తూ ఉంటుంది అబికి పిల్లలంటే చాలా ఇష్టం నేను అబికి చెప్పకుండా చేస్తే అభిని నేను ఫ్యూచర్లో ఫేస్ చేయలేను కానీ మౌండ్ డాడ్ చెప్పింది కూడా నిజమే నేను ఫారెన్ వెళ్ళలేను నాకు ఫ్యూచర్ కూడా ఉండదు ఇలా నేను ఇక్కడే ఉండిపోతే ఇక పిల్లల్ని చూసుకుంటా ఇండియాలోనే ఉండిపోవాల్సి వస్తుంది పిల్లల్ని కంటే అలాగని ఇప్పుడు నేను పిల్లల్ని అబోర్షన్ చేయించుకోలేను అసలు అబికి చెప్పకుండా నేను ఎలా చేయను నాతో పాటు అభి ఫ్యూచర్ కూడా నాశనం అయిపోతుంది ఫారిన్కి వెళ్లకుండా ఉంటాము దీనివల్ల మేమిద్దరం బాగుపడేది లేదు అనేసి ఆలోచించుకుంటూ ఉంటుంది ఇక అలా ఆలోచించుకుంటూ ఉండగానే మొత్తానికైతే అభి వస్తాడు అక్కడికి అభి వచ్చేసి ఏంటి కంగారుగా ఉన్నావు అర్యూ ఓకే అని అడుగుతూనే పల్స్ చెక్ చేస్తాడు అంకిత నీకు ఫీవర్గా ఉంది టాబ్లెట్స్ తీసుకొస్తాను నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అనేసి అంటాడు ఇక మనకు సీన్ కట్ చేస్తే మళ్ళీ తులసి వాళ్ళ ఇంట్లో శృతి అయితే ప్రేమ్ బ్యాగ్ చూస్తుంది అప్పుడే కరెక్ట్ అక్కడికి శృతి బ్యాగ్ చూస్తున్న సమయంలోనే తులసి వస్తుంది ఆంటీ ఇది ప్రేమ్ బ్యాగ్ కదా అంటుంది అవును అనేసి తులసి అంటుంది ప్రేమ్ బ్యాగ్ ఇది అయినప్పుడు మరి ప్రేమ్ ఎప్పుడు వచ్చాడు అసలు ఎక్కడికి వెళ్ళాడు అనేసి అనుకుంటూ ఉంటారు వీళ్ళిద్దరు అనుకుంటూ ఉండగానే ప్రేమ్ వస్తాడు ప్రేమ్ రాగానే ఇక తులసి ఎక్కడికి వెళ్ళావురా ఎప్పుడు వచ్చావు అనేసి అడుగుతుంది ఇక దీంతో అయితే మనకు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది సో ఈరోజైతే లాస్యకి తులసి మంచి వార్నింగ్ ఇవ్వడము నందు కూడా ప్రేమ్ మంచి మాటలతోనైతే వార్నింగ్ లాగానే ఇచ్చి ఇవ్వనట్టుగానే ఇస్తాడు ఈరోజు ఎపిసోడ్ అయితే ఒక పక్కన తులసి వార్నింగ్ ఇవ్వడము ఇంకొక పక్కన వచ్చేసరికి ప్రేమ్ కూడా వార్నింగ్ ఇవ్వడం అనేది మంచి ఉత్కంఠంగా సాగింది ఇక రేపటి ఎపిసోడ్లో అయితే ప్రేమ్ కు శృతిల మధ్య అయితే ప్రేమ ఇంకొంత చిగురించేలాగా అయితే మనకు ప్రోమోలో చూపించారు సో రేపటి ఎపిసోడ్ అయితే మంచి రసవత్తరంగా సాగేలా అనిపిస్తుంది ఇలాంటి ఎపిసోడ్స్ కంటిన్యూషన్గా చూడాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంటుంది ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీకు ఏమనిపించిందో ఈ వీడియో గురించి కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్